ఓం నమో ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అస్మద్గురుచరణేభ్య నమో నమ అందరికీ నమస్కారం మీ డాక్టర్ వెంకట శ్రీనివాసరావు నల్లమూతు పరమ పవిత్రమైనటువంటి మాసరాజమైనటువంటి శివకేశవులకి ఇరువురికి కూడా అత్యంత ఇష్టమైన కార్తీక మాసమునందలి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి మహాముని చేత చెప్పబడినటువంటి కార్తీక పురాణంలోని పద్నాలుగవ అధ్యాయ పారాయణానికి వీక్షణకు స్వాగతం ఈ యొక్క కార్తీక పురాణంలోని పద్నాలుగవ అధ్యాయంలో ఈ కార్తీక మాసం పద్నాలుగవ రోజున చక్కగా ఆబోతుకు ఆంబోతుకు అచ్చువేసి వదులుతూ ఉండేటువంటి క్రమంలో ఒక వృత్తాంతం అనేటువంటిది ఉన్నది అది చక్కగా మహాముని వారు జనక మహారాజుకు ఈ విధంగా విశదీకరించారు మళ్ళీ మహాముని కార్తీక మాస మహాత్మ్యముని గురించి జనక మహారాజుకు తెలిసిన విషయాలన్నింటినీ కూడా జనక మహారాజుకు విశదీకరిస్తూ ఉన్నాడు జనకుడికి చెప్పాలనే కౌతూహ కౌతూహలం కూడా బాగా పెరిగింది ఎందుకంటే జనకుడు అనేక రకాల ప్రశ్నలు వేస్తున్నాడు ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకు సమాధానం వచ్చిన తర్వాత శాంతపడుతూ ఆనంద ఆనందిస్తూ ఉన్నాడు ఆ కుతూహలంతో కూడా స్వామివారు చెబుతూ ఉన్నారు ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సవం చేయటం అనేటువంటిది చాలా యోగ్యమైనటువంటి క్రియ అదే కాకుండా ముఖ్యంగా ఓ రాజా శివలింగ సాలగ్రామముల్ని దానం చేయటం కూడా చాలా గొప్ప వైశిష్ట్యం కలిగినటువంటి విషయం ఉసిరికాయల్ని దక్ష దక్షిణతో ఇవ్వటం అనేటువంటిది చాలా యోగ్యప్రదమైనటువంటి విషయం అలా చేసేటువంటి వారికి కోటి యాగాలు చేసినటువంటి ఫలితం అనేటువంటి దక్కుతుంది వారి వంశం అనేటువంటిది ఆ వంశానికి చెందినటువంటి పితృదేవతలందరూ కూడా పైలోకాలం నుంచి ఎవరు ఆంబోతుకు వేసి వదులుతారో అని చూస్తూ ఉంటారంట ప్రతి సంవత్సరం కార్తీక మాసం శక్తి కొలది దానం చేసి నిష్టతో వ్రతమాచరించి శివకేశవుల యొక్క ఆలయంలో దీపారాధన చేసి పూజ రోజున రాత్రంతా జాగారం చేసి జాగారం ఉండి మరునాడు శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టి ఆ పెట్టినటువంటి వారు ఇహపర లోకాలలో సర్వసుకాలను పొందుతారనేటువంటిది శాస్త్రవచనం అలానే కార్తీక మాసంలో చేయాల్సినటువంటి పనులు చెప్పినటువంటి వశిష్ఠుడు మరికొన్ని నిత్యాచరణ విధులతో పాటు చేయకూడనివేవో ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పరమ పవిత్రమైనటువంటి ఈ నెలలో పరాన్న భక్షణ చేయరాదు తర్వాత ఇతరులు ఇంగిలి మనం ఎప్పుడూ కూడా ముట్టుకోరాదు తినకూడదు భోజనం చేయకూడదు నీరుల్లి తినకూడదు తిలదానం తగదు అలా శివార్చన సంధ్యావందనం విష్ణు పూజ చెయ్యనటువంటి వాడు వండినటువంటి వంటలు అస్సలు తినకూడదు ఈ నెలలో పౌర్ణమి అమావాస్య సోమవారాల్లో సూర్యచంద్ర గ్రహణ రోజుల్లో భోజనం చేయరాదు కార్తీక మాసంలో నెల రోజులు రాత్రుళ్ళు భోజనం చేయకూడదు ఈ నెలలో విధవ వండినటువంటిది తినకూడదు ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేసేవారు ఈ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం చేయాలి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి ఈ నెలలో ఒంటికి నూనె రాసుకొని స్నానం చేయకూడదు పురాణాలను విమర్శించకూడదు కార్తీక మాసంలో వేడి నీటి స్నానం కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడే చెప్పాడు కాబట్టి వేడి నీటి స్నానం చేయకూడదు అలానే ఒకవేళ అనవరో అనారోగ్యం ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక వ్రతం చేయాలనే కుతూహలం ఉన్నటువంటి వారు మాత్రం వేడి నీటి స్నానం చేయవచ్చు అలా చేసిన వారు గోదావరి సరస్వతి యమున నదుల్లో నదులున్న పేర్లు మనస్సులో స్మరించుకుంటూ స్నానమాచరించాలి త తనకు దగ్గరగా ఉన్న నదిలో ప్రాతకాలం నందే స్నానమాచరించి పూజ చేయాలి నదులు అందుబాటులో లేనటువంటి వారు నూతిలో కానీ చెరువులో కానీ స్నానమాచరించవచ్చు ఆ సమయాల్లో మనము మంచి శ్లోకాన్ని మనం స్మరించుకోవాలి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఈ కార్తీక వ్రతం ఆచరించేటువంటి వారు పొగలు పురాణ పఠనము శ్రవణము హరికథా కాలక్షేపంతో గడపాలి సాయంకాలంలో సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని శివుణ్ణి కల్పోక్తంగా పూజించాలి అని చక్కగా వివరించాడు మహానుభావుడు అనంతరం కార్తీక మాసంలో శివ పూజా కల్పాన్ని గురించి కూడా చక్కగా వర్ణించాడు జనక మహారాజుకు వశిష్ఠమహాముని వారు కార్తీక మాసంలో శివ పూజా విధానం ఒకటి ఉన్నది కల్పం ఓం నమ శివాయ ఓం శివాయ నమ అని ఆయన్ని పూజించాలి ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహయామి అని పరమశివుణ్ణి మనం ఆహ్వానించాలి ఓం కైలాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయాం సింహాసనాన్ని మనము వేసినట్టు ఆయన్ని ఆహ్వానించాలి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం సమర్పవాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపాలధారిణే నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ సమర్పయామి ఓం పార్వతీ పార్వతీనాథాయ నమ ధూపమాఘ్రాపయా ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నిరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ పుష్పం సమర్పయామి ఓం భావాయ నమ ప్రదక్షిణ ఆత్మ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసమంతా పూజలు నిర్వహించాలి సన్నిధిలో దీపారాధన చేయాలి ఈ విధంగా శివ పూజలు చేసినటువంటి వారు ధన్యులవుతారు అని చక్కగా ఆ మహానుభావుడు పూర్వజ పూజ తర్వాత ఎంతో శక్తిని మనం మూటగట్టుకున్న వారి అవుతామని చెప్పేసి శక్తి కొరది బ్రాహ్మణులకు కూడా దక్షిణ తాంబూలాదులను సమర్పించాలి ఇలా చేసినట్లయితే నూరు అశ్వమేధాది యాగాలు మనం చేసిన వారి అవుతాం ఆ చేసినటువంటి పుణ్యఫలాన్ని మనం పొందుతాం అలానే వేయి వాజిపేయ యాగాలను చేసిన వారిమవుతాం ఈ మాసంలో నెల రోజులు బ్రాహ్మణ సమారాధన అనేటువంటిది అన్నదాన సమారాధన అనేటువంటిది శివకేశర సన్నిధిలో నిత్య దీపారాధన తులసికోట వర్ధ హారతులతో దీపారాధన చేసిన వారికి వారి వంశీయులకు అలానే పితృదేవతలకు మోక్షం తప్పక లభిస్తుంది శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు వంద జన్మలు యోనుల ఎందు జన్మించెదరు కాబట్టి ఆ తర్వాత నక్కగా కుక్కగా పందిగా పిల్లిగా ఎలుకగా మొదలగు జన్మలెత్తుతారు ఈ వృ ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించేటువంటి వారు పదిహేను జన్మల పూర్వజ్ఞానాన్ని చక్కగా పొందుతారు వ్రతం చేసిన పురాణం చదివిన విన్నా వీక్షించిన అట్టివారు సకల ఐశ్వర్యాలని ఆయుర ఆరోగ్యాలని పొందుతారు అత్యంత విశిష్టమైనటువంటి మన జీవిత చరమాంకమునందు మోక్షాన్ని పొందెదరు అని చక్కగా మహాముని వారు ఆ స్కాంద పురాణాంతర్గతమైనటువంటి ఆ యొక్క కార్తీక మహాత్మ్యం యొక్క పద్నాలుగో అధ్యాయాన్ని జనక మహారాజుకు విశదీకరించాడు అలానే ఇక్కడ ఈ రోజున ఈ పద్నా కార్తీక మాసంలో పద్నాలుగవ రోజున మనం నిషిద్ధంగా ఉండవలసిన కొన్ని పదార్థాలు ఉన్నాయి మన ఇష్టమైనటువంటి వస్తువుల్ని మనము ఇష్టమైనటువంటి పదార్థాలను మనం స్వీకరించకూడదు అలానే దానము నువ్వులు దానం చేయవచ్చు ఇనుప వస్తువులు దానం చేయొచ్చు అలానే దున్నపోతుని గేదెని కూడా దానం చేయొచ్చు ఈ రోజున కార్తీక మాసం పద్నాలుగవ రోజున అలానే ఈ పద్నాలుగవ రోజుకి అధిష్టాన దేవత ఈ పద్నాలుగవ రోజున మనం పూజించవలసిన దైవం ఎవరంటే యముడు యమభగవానుడు యమధర్మరాజు మంత్రం ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహ అనేటువంటి మూల మంత్రాన్ని చక్కగా జపించాలి సార్లు ఈ విధంగా మనం కల్పోక్తంగా చెప్పినటువంటి ఆ భగవానుణ్ణి నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా పరమశివుణ్ణి గనక మనం పూజించినట్లయితే మనకి ఈతి బాధలు తొలగి అపమృత్యు దోషాలు తొలగి ఈ కార్తీక మాసంలో మనకి అమితమైనటువంటి మిగులు పుణ్యాన్ని మనం మూటగట్టుకున్న వాళ్ళం అవుతాం సర్వ పాపాలు హరించుకుపోతాయి సకల శుభాలు మనకు కలుగుతాయి కలగటమే కాకుండా మన వంశక్రమం చాలా అభివృద్ధి చెందుతుంది వృద్ధి పదమున నడిపిస్తు నడ నడవబడుతుంది మన పూర్వీకులందరికీ కూడా స్వర్గప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది ఈ విధమైనటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ శాస్త్రోక్తంగా చెప్పబడినటువంటి శివపూజా విధానంతో పరమేశ్వరుణ్ణి పూజించి పరమేశ్వరుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులవ్వాలని కోరుకుంటూ అందరూ కూడా బాగుండాలి అందులో ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిలో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతో స్వస్తి ప్లీజ్ లైక్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి